నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మండపేట గొల్లపంత కాలనీలో గత నెల 15 నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దర్యాప్తు నిమిత్తం డీఎస్పీ బాలచంద్రారెడ్డి గొల్లపంత చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విషయమై దళిత నాయకులు దూళి జయరాజు మాదిగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వేగవంతంగా జరిపి నిందితులను శిక్షించాలని కోరారు. అంతేకాక ఇప్పటికే పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనప్పటికీ నిందితులకు మండపేట పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టుకు పంపించి వెసులుబాటు కల్పించి హైకోర్టు నుంచి ఆ ముద్దాయిలకి రక్షణగా ఉండడానికి పోలీసులే 41 సిఆర్పిసి అని చెప్పి ఆర్డర్ని తీసుకొచ్చిన చరిత్ర మండపేట పట్టణ స్టేషన్ లో ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. రక్షణ కవచంగా ఉండబడే ఈ చట్టాన్ని టూట్లు పడుతున్నది ఎక్కడన్నా ఉందంటే అది మండపేట పోలీస్ స్టేషన్ లోనే. మేము ఎందుకు అంటున్నామంటే మెడికల్ సర్టిఫికేట్లు ఉండి గాయాలతో ఉన్న మా వ్యక్తిలో కేసులు విక్టిములు ఉంటే ఆ కేసుల్లో కూడా 41 సిఆర్పిసి అని చెప్పి హైకోర్టు అనరాలంటే అది చాలా దారుణమని ఆ వెసులుబాటు కల్పిస్తున్న పోలీసులే అని చెప్పి ఇన్ టైంలో దర్యాప్తు జరగవలసిన సమయంలో జరగకుండా ముద్దాయిలను అరెస్ట్ చేయవలసిన సమయంలో అరెస్టు చేయకుండా జాప్యం చేస్తూ ముద్దాయిలు కొమ్ముగాస్తూ ప్రలోభాలకు లొంగిపోయి పట్టణ పోలీసులు అరెస్ట్ చేయకుండా 41 సిఆర్పిసి ఇవ్వడం అంటే అది చాలా దారుణమని దళితుల రక్షణ కవచాన్ని తూట్లు పట్టడం అంటే ఇదే విధానం అని చెప్పి అయ్యా నేను సైన్ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే కేసు ఉందో గొల్లపంత కాలనీలో జరిగిన అత్యాచార ఏ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో సంబంధిత డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేసి మాదిగా లంజా కూడా కానీ తిట్టాడని చెప్పి సాక్షులు చెప్పడం జరిగింది. అందులో ఏవన్ ముద్దాయి గతంలో కూడా మాదిగ అమ్మాయితో సహజీవనం జరిపి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నం చేసి అందులో కూడా ఆమెను నరికితే అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మన అటెంప్ట్ మర్డర్ చట్టం సెక్షన్ జరిగితే ఆ కేసులో మన ముద్దాయి కూడా ఇందులో ఉండి ఏవన్ ముద్దాయిగా ఇందులో ఉన్నాడని నేను అడుగుతున్నాను. మండపేట పట్టణం పోలీస్ స్టేషన్ పోలీసుల్ని అయ్యా అటెంప్ట్ మర్డర్ ఉండి ఎస్సీ ఎస్టీ ఉన్న వ్యక్తి మీద రౌడీ సీటు ఓపెన్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. కానీ ఈ రోజుకి మీరు ఆ వ్యక్తి మీద రౌడీ సీటు ఓపెన్ చేయకపోవడం వల్లే ఈ రోజున ఆ వ్యక్తి విచ్చలవిడిగా ఇలాంటి నేరాలు చేయడానికి పాల్పడుతున్నాడని మీకు 72 గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను. ఖచ్చితంగా గతంలో టైం ఇచ్చి మీ మాటలు నమ్మి మేము మోసపోయాం. తాతపడు బుజ్జేని అనే ఒక